ఇక్కడ కూర్చొని తింటున్నావేంటి? లోపల కూర్చొని తినొచ్చు కదా. ఏ, ఇది మాత్రం ఇల్లు కదా, కూర్చుంటే తప్పేంటి? ఆ అభయ్ గాడు ఏ క్షణమైనా రావచ్చు, పర్లేదా? వాడు రాగానే నిన్ను చూడకూడదు అనుకున్నాను, నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, పర్లేదా? మాట్లాడేస్తావా? అమ్మా, అందుకే లోపలికెళ్ళమంది. అయినా ఇప్పుడే రాసుకెళ్ళి ఎందుకు వస్తాడు? రావద్దని చెప్పు, వస్తే మెడపట్టి బయటికి గెంటే. ఐ డోంట్ మైండ్. అదే తింగర్తనం అంటే. జనం దృష్టిలో వాడిప్పుడు ఇంట అల్లుడు, వాడితో మాట్లాడకపోతే మనదే తప్పవుతుంది. రాణి, ఏం మాట్లాడతాడో చూద్దాం. అమ్మా, ఇప్పుడే చెప్తున్నా, వాడితో మాత్రం నేను వెళ్ళను. నువ్వేం చెప్పి పంపిస్తావో పంపించు, నాకు వాడి స్టోరీలు అంటేనే చిరాకు. నువ్వంతలా చెప్పాలా? మీ అమ్మ గురించి నీకు తెలీదా? ఎందుకు తెలీదు, తెలియబట్టే కదా ఇంత కూల్గా ఉన్నాను. అత్తయ్యా, ఎలా ఉన్నారు అత్తయ్యా? నువ్వు చేసిన పనికి ఎలా ఉంటావు, ఇలా ఉంటావు. హాయ్ గాయత్రి, పెళ్ళైన మొదటి రోజే ఇలా జరగడం చాలా బాధగా ఉంది అత్తయ్యా. మాకు మాత్రం అసలు పెళ్ళవ్వడమే బాధగా ఉంది, దానికేం చెయ్యాలి? గాయత్రి అసలు మాకెవరికి చెప్పబెట్టకుండా వచ్చేసింది అత్తయ్యా, అందరం చాలా భయపడ్డాం. రాకేం చేస్తుంది? దానికి పెళ్లి చేసి పంపిస్తున్నావు అనుకున్నాం, ఇలా గొంతు కోసి పంపిస్తున్నావు అనుకోలేదు. అయినా అదేమన్నా పెళ్ళామనుకున్నావా, పని మనిషి అనుకున్నావా? మీ ఇంటికొచ్చి అందరికీ పనులు చేసి పెట్టడానికి నీకంత గతి లేదని చెప్తే ఇక్కడే ఓ పని మనిషిని మాట్లాడి కట్నం కింద పంపించేదాన్ని కదా. అది గర్భవతన్న విషయం గుర్తుందా నీకు? అలాంటి పిల్లతో కొంపలో ఉన్న అందరికీ పనులు చేయిస్తావా? అది కాదత్తయ్యా, అసలు వాళ్ళు అడిగింది. హే, మాట్లాడుకో, మండిపోతుంది ఇక్కడ. అసలు అది ఇల్లా పశువుల దొడ్డ? ఒకింట్లో 15 మందా? ఊపిరాడుతుందా దానికి? నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? మహారాణి, మహారాణిలా పెంచాను. ఫలానాది కావాలి అని నోరు తెరిచి అడిగేలోగా తెచ్చి దాని ముందు పెట్టాను. అలాంటి పిల్లని కడుపుతో ఉన్నదాన్ని నేల మీద పడుకోబెడతావా? నీకు బుద్ధి లేదు సరే, మీ ఇంట్లో వాళ్ళకన్నా ఉండద్దు. ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా అత్తయ్యా. నువ్వు చెప్పాలి, ఇప్పుడు కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదా. చెప్పేంత టైం తను ఎక్కడిచ్చింది అత్తయ్యా? చెప్పబెట్టకుండా వచ్చేసింది కదా. రాక అక్కడున్న మందకి వండి పెడుతూ, గిన్నెలు కడుగుతూ, అక్కడ గుడ్డలు ఉతుకుతూ ఉండాలా? అసలు ఆ మాత్రం చూసుకోలేని వాడివి, నీకు పెళ్ళెందుకు, పెళ్ళవెందుకు? మీరిలా మాట్లాడడం పద్ధతిగా లేదు. మాకు పెళ్ళైందని తెలిసి వచ్చిన బంధువులు, స్నేహితులు వాళ్ళు, అలాంటి వాళ్లను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎలా చెప్తాం? ఏంటి, మా అమ్మకి ఎదురు చెప్తున్నావా? ఏయ్, నువ్వుండు. అక్కడ పరిస్థితులు ఏంటన్నది నాకు అనవసరం. నా కూతురి క్షేమం నాకు ముఖ్యం. దాని కడుపులో ఉంది నీ బిడ్డ, కనీసం ఆ కృతజ్ఞతన్నా లేదా నీకు? సారీ అత్తయ్య, ఇక మీదట గాయత్రికి ఎలాంటి హాని జరగనివ్వను, నాది పూచి, నన్ను నమ్మండి. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చిన్న ఛాన్స్ ఇస్తున్నా. ఇంకొకసారి నా కూతురు నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చినా, దాని కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్కొచ్చినా, అది మళ్ళీ నీ ఇంటి గడప తొక్కదు. అర్థమైందా? చాలా థ్యాంక్స్ అత్తయ్య. గాయత్రిని మీరు చెప్పినట్టే నా వల్ల అయినంతవరకు జాగ్రత్తగానే చూసుకుంటాను. కూర్చో. ఏంటమ్మా ఇది,
నేను నీకు బరువైపోయానా? నన్ను వాడితో పంపించేస్తావా? చివరికి ఇదే నా అమ్మను చేసేది? ఇదేనా నీ ప్రేమ? తప్పదమ్మా, సుఖంగా ఉండాలంటే కష్టపడాలి. ఇప్పుడు నిన్ను పంపకుండా ఆపితే ఊళ్ళో వాళ్ళు, ఆ శ్రీవల్లి వాళ్ళు మనదే తప్పంటారు, మీ నాన్న కోపడతారు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, రెండు రోజులుండు. నిన్ను నేను చెప్పినట్టుగా చూసుకోవడం వాడి తరం కాదు. అప్పుడు నువ్వు వచ్చేసినా ఎవ్వడికి నోరు తెరిచే ధైర్యం ఉండదు. అంటే నేను వాడితో వెళ్ళక తప్పదా? రావడానికి కదమ్మా వెళ్ళేది, వెళ్ళకపోతే ఎలా రాగలవు? అర్థం చేసుకో, నిన్నొదిలి నేను మాత్రం సుఖంగా ఉండగలనా? ఇప్పుడు అర్థమవుతోంది పిన్ని, అసలు తప్పు గాయత్రిది కాదు, అది చేసిన తప్పుని సమర్థించిన నీది. శ్రీవల్లి, నా బిడ్డ గొంతు కోసి నా ఇంటికే నిప్పు పెట్టావు కదే. నువ్వు మా గుండెల్లో పెట్టిన మంట నీ బతుకునే బూడిద చేస్తుంది. నా కూతురికి దక్కని సుఖ సంతోషాలు నీకు దక్కనివ్వను, నీ పెళ్ళి జరగనివ్వను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తానే, చేసి తీరతాను.